కన్నా లక్ష్మీనారాయణ వచ్చినా లేకపోతే వచ్చినా మందుకు మందు ఇంటికి వచ్చింది వచ్చింది ఫిక్స్ అయ్యింది ఫిక్స్ అయ్యాడు కాబట్టి మన పని మనం చేసుకుంటాం పక్కగా దూపుడు ఏం పెంచలేదు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూపుడు ఒకే రకంగా ఉంటుంది ఎవరు వచ్చినా మీరు కూడా సిద్ధం అంటే కేవలం ప్రత్యర్థి కాబట్టి మీరు గన్మెన్ తొలగించారు అని చెప్పేసి ఒక భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇందువల్ల మా మామూలుగా ఈ మధ్య కాలంలోనే తొలగించారు గన్మెన్ తొలగించారని నాకు పేపర్లో చూసి అనుకున్నాను నేను తొలగించడం ఏంటి నాకే సంబంధం గన్మెన్ ఏంటి కాకపోతే ఒకటి జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రమాదం ఉందని ఆయన అనుకున్నాడనే విషయం మీరు చూసారా చాలాసార్లు చెప్పారు ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారిని ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని వంగవీటి మోహన్ రంగారావు గారి విషయంలో సక్సెస్ అయ్యాడు ఈయన ఎలిమినేట్ చేయడంలో ఆయన సక్సెస్ కాలేదని ఆయనే కన్ఫెషన్ లాగా చెప్పాడు మీకు గుర్తుందా నిజమైన కదా అవును కదా చెప్పాడు లేదా చెప్పు చెప్పలేదు చెప్పాడు లేదా చెప్పాడు కదా కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆయన లెక్క ప్రకారమే చంద్రబాబు నాయుడు గారితో ప్రమాదం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రమాదం లేదనుకుని గన్మెన్ తొలగించారేమో అని అనుకోవాలి అందుకంటే ఏం లేదు గన్మెన్ ఆయనకి తొలగించాలని నేను పట్టుబట్టేటువంటి ఊరికినే గుడ్డగాల్చిన ముఖాన్ని ఇవ్వడం తప్ప కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి ప్రమాదము ఎవరి వల్ల లేదు ఉంటే చంద్రబాబు వల్ల లేవు ఆ చంద్రబాబు సంఖ్య ఎక్కాడు కాబట్టి ఇంకా ఆయనకి ప్రమాదం లేదు గన్మెన్ అవసరం లేదని ప్రభుత్వం అనుకుందేమో ఇంజనీర్స్ డిపార్ట్మెంటు అని నా అభిప్రాయం వందరేశ్వరి గారికి బీజేపీకి వాటికి ఇక్కడ ఉన్న లెవెల్ ఏంటి వాటి పర్సన్ ఏంటి వారికి మీరు ఎంత రెస్పాండ్ అవ్వని చెప్పండి వాళ్ళు కేంద్రంలో పెద్ద పార్టీ అవ్వచ్చు రాష్ట్రంలో ఏముంది రాష్ట్రం ఏం లేదు కదా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా కూడా అప్పుల నిష్పత్తి రేటు వైసీపీ ప్రభుత్వంలోనే తక్కువ అని చెప్పారు అంతకంటే ఏం కావాలి ఆ రికార్డు చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్ని ఊరికినే గప్పని గ్యాస్ మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తున్నాను ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పరిపాలన సాగుతుంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఇది చూసి సహించలేక కొందరు ఏదో ఒక పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు అది కేవలం పిచ్చి ఆరోపణలు తప్ప వాస్తవాలు కాదు అనేది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాను రాబోయే కాలంలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి 175 సీట్లు కొట్టి అధికారంలోకి వస్తాడు నేను ఇవాళ చెప్తున్నాను మళ్ళీ ఎలక్షన్ తర్వాత నన్ను అడిగితే మళ్ళీ అది కూడా